రాజకీయ పార్టీలో లేదు, నాకు నిజంగా మీకు మీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏదైనా మనం వెళ్ళి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్ళి ఏదైనా పరిష్కారం వస్తే చూస్తున్నారు. సో నిజాయితీతో మాట్లాడండి, అంటే ఓట్స్ కోసం వస్తే అప్పుడు మీరు అట్లా ఇది చేస్తారు కదా, అలాంటిది కాదు. స్పీచ్లు ఇవ్వద్దు, అది స్పీచ్లు వద్దు. మీ కష్టం మన మన ఇంటికి ఒక 5 ఎకరాలు పచ్చి, ఒక 5 ఎకరాలు వేరుశెనగ, 5 ఎకరాలు శనగలు, ఇలా మిర్చి ఒక 5 ఎకరాలు. కానీ ప్రతి పంటకి నీళ్ళు వేరే వేరే అవసరం ఉంటుంది కదా, ప్రతి పంటకి ఒకసారి ఒకలాగా నీళ్ళు అవసరం ఉండదు. సో మీరు అది ఎలా మేనేజ్ చేస్తారు? కంప్లీట్ చేస్తే వాటర్ ఏమి ఉంది మేడం, కానీ ఇక్కడ అంతా మొత్తం ఫ్లోరైడ్ వాటర్, ఫ్లోరైడ్ వాటర్. దానికి ప్రభుత్వం వస్తుంది కానీ అవి శాంపుల్ తీసుకుపోతారు. అంటే ఒక పంట అని అట్లా చేయరు, ఒకవేళ ఒక పంట సరిగా రాలంటే మీకు వేరే అసలు ఆ పదం రాదు, మీరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారు ఇట్లా రావచ్చు అనే మాట కూడా చెప్పండి సార్. ప్రభుత్వం ఇప్పుడు ఈ వర్షాలు అంటే మనమేం అడిగితే రాదు, వర్షము నీళ్ళు అడిగితే అంత జల్ది కాలువ తీసి ప్రభుత్వం ఇవ్వదలేదు. ఇన్సూరెన్స్ అయితే స్పాట్లో వచ్చేస్తుంది కదా, ఇప్పుడు 75% కరువు కట్టించారు, దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ ఆల్రెడీ మేము బ్యాంకులో పట్టుకున్నారు, మేము రెన్యువల్ చేసినప్పుడు.